నమస్కారం అనిల్సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి బంగారం ధర మనం చూసుకున్నట్లయితే రోజుకి ఇప్పుడు చూస్తే సార్, మొన్న ఒక 15 రూపీస్ పెరిగింది అండ్ ఈరోజు 80 రూపీస్ పెరిగింది. మరి ఇలా పెరుగుతూ పోతుంది కాబట్టి ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మళ్ళీ ఏమైనా ఫాల్ అవుతుందా ఒకసారి దాని గురించి? అండ్ అలాగే చాలామంది బంగారం షాప్ వాళ్ళు, బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం అనుకునే ఉన్నాం, బంగారం షాపులు చాలా కలకలలాడిపోతున్నాయి ఎప్పుడైతే బంగారం ధర తగ్గింది అని. సో వాళ్ళు మాత్రం చాలా వరకు, నేను బంగారం ఎక్కువ రేటు కొనుక్కున్నాను కదా, ఇప్పుడు తక్కువ రేట్ అయింది, జనాలు వచ్చి కొనుక్కుంటున్నారని కొన్ని కొన్ని బంగారం షాపు వాళ్ళు బంగారమే ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నారంట. సీ, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ వాళ్ళ సొంత కారణాలు అయితే ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే బాగా పడిపోయిందంటే, సేల్ ఎక్కువ జరిగింది అనుకోండి, వాళ్ళకు కూడా లాసే. ఎందుకంటే చాలామంది ఎక్కువ రేట్లో కొనున్నారు. సో అఫ్కోర్స్ అది ఒక టెంపరీ సిచ్యువేషన్లేండి, అది సాల్వ్ అయిపోతుంది. కానీ మెజారిటీగా చూడకపోతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేయాల్సిందే, మళ్ళీ సేల్ చేయాల్సిందే, లేదంటే బిజినెస్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బంగారం ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది? అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఇందాక 80 రూపాయలు కూడా పెరిగింది నిన్నటికి వాటికి చూసుకుంటే, ఆ డీటెయిల్స్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే సివియర్ ఫాల్ వచ్చిందండి బంగారం. ఎందుకంటే రూపాయి 2 రూపాయలు లేదంటే మహా అంటే 100 రూపాయలు పడిపోయే బంగారం కాస్త, అది కాస్త దాదాపు 6-7 వేలు పడిపోవడం అంటే ఇట్స్ అ హ్యూజ్ ఫాల్ పర్ గ్రామ్ ప్రకారంగా చూసుకుంటే. సో ఇక్కడ తులంకి కనీసం మీరు 6-7 వేలు సేవ్ చేస్తున్నారంటే ఇట్స్ అ హ్యూజ్ సేవింగ్స్. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళేసేసి షాపుల్లో అసలు లైక్ క్రౌడ్ పెరిగిపోయింది బాగా సేల్స్లో. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్ ఏ డైరెక్షన్ పట్టబోతుంది, లేదంటే మళ్ళీ 70 వేలు క్రాస్ అవుతుందా అప్సైడ్లో, ఆర్ 65 మనం అనుకున్నట్టుగా టార్గెట్ వస్తుందా, దానికి కాస్త క్లారిటీ ఇస్తాను. అండ్ అది ఇప్పుడు ఇంత పెద్ద ఫాల్ వచ్చింది కదండి, మళ్ళీ ఇంకొక పెద్ద ఫాల్ రావాలి అంటే ఏదో ఒక దారుణమైన నెగిటివ్ న్యూస్ ఆర్ సంథింగ్, గోల్డ్కి నాట్ ఫేవరబుల్ లేకుండా ఉండే న్యూస్ అనేది రావాలి. అప్పటిదాకా రాకపోతే గోల్డ్ సైడ్ వేస్లో ఉంటుంది. కానీ టెక్నికల్గా ఎలా ఉంది అది కూడా మనం చూద్దాం ఇవాళ. సో ఇవన్నీ నేను రికమెండేషన్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ తప్పకుండా మీకు ఎడ్యుకేట్ చేయాలి, అది కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం శిరీష, ఈరోజు బంగారం ధర ఎంత ఉంది అండ్ అది ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం 24 క్యారెట్ గోల్డ్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్లో 6,895 రూపీస్ నిన్న ఉన్న గోల్డ్ కాస్త ఈరోజు 6,982 వెళ్ళిపోయింది, అది 87 రూపీస్ పెరిగింది. అంటే దాదాపు మళ్ళీ 6,600-6,700 మధ్యలో ఉన్న గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ కూడా ఇంకా పెరిగిపోయింది. అది 24 క్యారెట్ గోల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎందుకు వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను చార్ట్ చూపించేటప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే గోల్డ్ ఇలా పెరిగిపోయింది కాబట్టి మనం ఎప్పుడన్నా పడిపోయినప్పుడు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కొనుక్కోమని చెప్తాం. సో మీకు గోల్డ్ ఆల్రెడీ పడిపోయి కూడా ఒక 4-5 రోజులు పైనే అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉండే కొనుక్కోవడానికి, కాబట్టి చాలామంది వెళ్ళారు మన వీడియో చూసేసుకొని. కానీ ఈరోజు పెరిగింది గోల్డ్. ఈరోజు ఎందుకు పెరిగిందంటే, నిన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫ్యూచర్స్ మార్కెట్లో, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో బాగా గోల్డ్ పెరిగిపోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూస్తున్న లండన్ బులియన్ మార్కెట్ ఉంటుంది కదా, అది ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఈవినింగ్ 4:30 తర్వాత ఓపెన్ అవుతుంది. సో 4:30-5 o'clockకి చాలా పెద్ద యాక్షన్ మూమెంట్ వచ్చింది నిన్న. సో ఆ పెద్ద యాక్షన్ మూమెంట్ అంటే కూడా మనకు దాదాపు కాదు కాదన్నా కానీ పడిపోయిన తర్వాత ఒక చిన్న చిన్న రైజ్ అనేది వచ్చింది మనం చూసాం గత 3 రోజుల్లో. కానీ నిన్న మాత్రం కొంచెం ఎక్స్ట్రాడినరీగా మూవ్ వచ్చింది, అదేంటో అది కూడా మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు లెటస్ కంటిన్యూ విత్ ది 22 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ గోల్డ్లో 6,320 ఉన్న గోల్డ్ నిన్న పర్ గ్రాము, ఈరోజు చూసుకుంటే 6,400 వెళ్ళిపోయింది, ఇట్ హస్ ఇంక్రీజ్ బై 80 రూపీస్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఎక్కువగా డిమాండ్ షాపుల్లో కొనేయడం జనాలు మనం చూసాం కదా. సో అక్కడ వల్ల ఏమైందంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా ఫాల్ అయిందని చెప్పి ఒక డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మన ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బాగా పడిపోయిందండి, 7,000 పైగా పడింది కదా, కాబట్టి ఒక చిన్న మనకు ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ కూడా బయింగ్ మొదలుపెట్టారు. ఇదే రెండు కాకుండా మూడోది ఏంటంటే, స్పాట్ గోల్డ్ మార్కెట్లో కూడా జనాలు పనులన్నీ వదులుకొని షోరూమ్స్కి వెళ్ళడం మొదలుపెట్టారు, బంగారం అనేది కొనడం మొదలుపెట్టారు. సో ఈ డిమాండ్ కాస్త మళ్ళీ పడిపోగానే ఎందుకు వచ్చిందంటే, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పెరిగిపోతుందో అనే భయంతో. కానీ 70,000 దిగకుండా చాలా నెలల వరకు ఆపి గోల్డ్ మూమెంట్ని సడన్గా మొన్న క్రాక్ చేసింది చూడండి 70,000, ఇప్పుడు అక్కడ దాకానే వెళ్ళే ఛాన్సెస్ ఫస్ట్గా ఉన్నాయి. దాని తర్వాత ఏం జరగబోతుందో అది మనం ఇప్పుడు చార్ట్లో చూద్దాం. ఇది మనం చూసుకుంటే ఇక్కడ శిరీష, ఇది మన గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్.
ఎంసీఎక్స్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇది 5 మినిట్స్ చార్ట్ ఇది. సో ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ట్రెండ్ లైన్ టూల్ ఇది. సో ట్రెండ్ లైన్ టూల్లో మనం చూసుకుంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి ఫాల్ అనేది కంటిన్యూ అయ్యింది. సో ఈ ఫాల్ తర్వాత మార్కెట్లో మనకి గోల్డ్ అనేది ఎప్పుడు మళ్ళీ పెరగడం మొదలైందో మీకు చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న గోల్డ్ కాస్త 68,524 ఉండింది, పడిపోయేసేసి 68,500 నుంచి 68,000 వరకు రావడం జరిగింది. ఒక 500 రూపాయలు ఫాల్ అయింది. కానీ మనం ఎలాగైతే ఈ ట్రెండ్ లైన్ టూల్ నిన్న డ్రా చేసామో నిన్న సాయంత్రం మార్కెట్ టైంలో అనమాట, సో ఇవాళ కూడా మనందరి కోసం చూపించాలని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం చూపిస్తున్నాను. సో ఈ ట్రెండ్ లైన్ టూల్ కింద ఉన్నంత వరకు కంటిన్యూగా ఫాలో అయిందండి. కానీ ఇక్కడ నుంచి రైజ్ అయిన తర్వాత మన ట్రెండ్ లైన్ టూల్ని లైన్ని జంప్ చేసేసి దీని పైకి వచ్చేసింది. లైన్ పైకి వచ్చిన తర్వాత మీరు ర్యాలీ అంటూ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ 68,000 నుంచి 69,500 వరకు వచ్చేసింది. దాదాపు 1,500 రూపాయలు పెరిగిందండి గోల్డ్. సో ఇట్స్ అ హ్యూజ్ రైజ్. సి 100 or 200 రూపీస్ రైజ్ ఆర్ ఫాల్ అంటే చాలా మామూలు అండి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక 1,500 రూపీస్ రైజ్ అంటే ఇది ఎక్స్ట్రాఆర్డినరీ రైజ్. ఇది మెయిన్ కారణం నేను మీకు ఇందాక చెప్పిన రీజనే. లండన్ మార్కెట్స్లో బాగా గోల్డ్ పెరిగిపోవడం, అక్కడ బయింగ్ రావడం, ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో బాగా బయింగ్ పే అనేది పెరిగిపోవడం, అండ్ ఇండియన్ స్పాట్ గోల్డ్ మార్కెట్లు కూడా అందరు లైన్లు కట్టి మరీ ఏది దొరికితే అది ఫస్ట్ తీసేసుకొని తర్వాత ఆలోచిద్దాం అనేసి కొనుక్కోవడం మొదలుపెట్టారు. కానీ జరగబోయేది ఏంటంటే గోల్డ్ ఒక బుల్ మార్కెట్లో ఉంది, ఇది ఫస్ట్ నిజం, ఇది తెలుసుకోవాలి అందరూ. సో ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా విని ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఎలా పనికి వస్తుందో మీరు యూజ్ చేసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే గోల్డ్ ఒక లాంగ్ టర్మ్ బుల్ రన్లో ఉందండి. రెండో విషయం ఏంటంటే ఈ బుల్ రన్లో ఉన్న గోల్డ్ కాస్త ఇక్కడ మీకు 70,000 నుంచి 71,000 దాటితేనే మళ్ళీ 75,000 దాటి 80,000 వరకు వెళ్తుంది గోల్డ్. అది నెక్స్ట్ 6 మంత్స్ లోపల. కానీ 70,000 అండ్ 71,000 మధ్యలో వరకు వచ్చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఒకవేళ 70,000 దిగిందనుకోండి, ఈసారి 65,000 చూస్తారు మీరు డౌన్ సైడ్లో. సో ఇదంతా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇప్పుడు 30,000, 40,000, 50,000 కొన్న వాళ్ళు కింద ఉంటారు కదా, వాళ్ళు కానివ్వండి, ఇంకా పైగా ఎవరైతే ఇక్కడ కూడా కొన్న వాళ్ళు ఉంటారు కదా, పడిపోవడం చూడంగానే ఒక ప్యానిక్ అనేది వస్తుంది, అక్కడ నుంచి ఇంకా మార్కెట్ పడిపోవడం మొదలు పెడుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా మీ హోంవర్క్ మీరు ఎలాగైతే చేస్తున్నారో దానికి నేను చూపించిన ట్రెండ్ లైన్ టూల్ మీరు వాడాలనుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒక ట్రెండ్ ఇండికేషన్ వస్తుంది, అప్ ట్రెండ్లో ఉందా, గోల్డ్ డౌన్ ట్రెండ్లో ఉందా ఇన్ షార్ట్ టర్మ్, లైక్ ఈ రోజు ఇంట్రాడే అనుకోండి, లేదంటే రేపటి రోజు అనుకోండి. అలాంటి ట్రెండింగ్ మూమెంట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ట్రెండ్ అండ్ టూల్ని వాడమని చెప్తాను. అండ్ రెగ్యులర్గా అఫ్కోర్స్ నేను మీకు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి గోల్డ్ వీడియో చూడడం మర్చిపోకండి. ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మీరు ప్రశ్న రూపంలో కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీజా.